పక్కన మీ క్వాలిఫికేషన్ కూడా వచ్చేటట్లుంది, పరిటాల కోటను బద్దలు కొట్టిన వీరుడు అన్నట్టు. అంటే ఒకవేళ గెలిస్తే నేను గెలవబోతున్నా దాంట్లో ఎటువంటి డౌట్స్ లేదు, కానీ పరిటాల కోటను బదులు కొట్టిన వీరుడు అనడానికి అది ప్రజలు అనుకోవచ్చు, ఎక్కడైనా బయట జిల్లా వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను గెలవాల్సిన వాడిని. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గ్రూపు రాజకీయాల వల్ల 2009లో నేను ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు మనం ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిపిన సందర్భంలో నా పైన వారెంట్ లేకపోయినా అనంతపురం పోలీసులు నన్ను కర్ణాటక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వారెంట్ లేకపోయినా కూడా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అనేసి ఒక జెరాక్స్ కాగితం పైన నన్ను అప్పచెప్పారు. అంటే దారుణంగా ప్రభుత్వంలోని పెద్ద మనుషులు వంచడం జరిగింది నన్ను. నేను ఓడిపోవడానికి కారణభూతులు కావడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు దాని విషయమే తీవ్రంగా స్పందించడం, తర్వాత చివాట్లు పెట్టడం కూడా జరిగింది. అప్పట్లో ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా ఉన్న వ్యక్తులందరినీ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నేను జగన్ గారి రాజకీయ అభివృద్ధి ఆయన రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడు కావాలనే దాని కొద్దీ అందరితో కూడా కాంప్రమైజ్ అయిపోతూ వచ్చినా. నాకు ఎవరు వ్యతిరేకం చేసినా కూడా గత పార్టీలో ఇంటర్నల్గా ఏ నియోజకవర్గ నాయకులు ఎవరు వ్యతిరేకం చేసినా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా సహకరించుకుంటాను, అన్ని విధాలుగా నేను చేసుకుంటూనే పోయినా. అట్లా దాంట్లో నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషిని ఆయన నాకు ఏ బాధ్యత తప్పు చెప్పినా చేసేవాన్ని తప్ప నేను ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు. నేను ఏం అడగకపోయినా నాకు ఏం కావాలనేది ఆయన బాధ్యత తీసుకుంటారనేది నాకు. ప్రకాష్ రెడ్డి గారు బాధ్యతగా పనిచేస్తారని కొంతమంది అంటుంటారు, మరికొంతమంది కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లాలో. అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిటాల రవిని అంతముందుంచేశారు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిటాల రవి నెలకొరిగారు, అవును, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మరి ఏం జరుగుతుందో? ఏమి లేదండి, అప్పుడు మద్దెల చెరు సూర్య ఉండిండే. మద్దెల చెరు ఫ్యామిలీకి, పరిటాల ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి వైరం ఉండింది. చాలామంది చనిపోయారు, దాదాపు 200 మంది ఈ ఫ్యాక్షన్లో మరణించినారు. సో ఆ రోజు అటువంటి పరిస్థితి, పరిటాల రవి మర్డర్ తర్వాత మళ్ళీ గంగుల భానుమతికి టికెట్ ఇవ్వడం వల్ల ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసినట్లు అవుతుందనేసి ఆమెకి ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. గుట్టూరు శ్రీరాములకు టికెట్ ఇచ్చినాడు. 2009లో కూడా ఫ్యాక్షన్ కుటుంబాలకు పక్కన పెట్టి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, ప్రజలకు సేవ చేసే ఆలోచనలో ఉన్న వ్యక్తిగా. ప్లస్ ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉండే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నాకు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాని తర్వాత మీరు గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు పరిటాల సునీత గారికి రక్షణ కల్పించారు, 4+4 గన్మెన్ ఇచ్చి రక్షణ కల్పించారు. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరిని ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము కేవలం అభివృద్ధి మాత్రమే కాంక్షిస్తాను, ఈ అధికారం జనం ఇచ్చారు. ఇదే భయం అయితే ఉంది కదా, పరిటాల శ్రీరామ్ని ఎక్కడ మీరు టార్గెట్ చేస్తారు? అవసరం లేదండి, పరిటాల శ్రీరామ్ టార్గెట్ చేయాల్సినంత పెద్ద మనిషి కాదు ఆయన. ఈమెకి పరిటాల సునీత ఒక మాజీ మంత్రి, ఆమె గన్మెన్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకు ఎక్కడ కూడా మేము వాళ్ళు చేసిన పొరపాట్లు మేము చెయ్యం. 5 సంవత్సరాలు తొక్కేసుకోవాలా, అందరినీ బెదిరించుకోవాలా, వైసీపీ క్యాడర్ లేకుండా చేయాలా, ఎవరైనా ఎక్కడైనా చిన్న గొడవలు ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసి మర్డర్లు చేయించాలా, ఇటువంటి ఆలోచనలు వాళ్ళు చేసినారు. కానీ మేము ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ మార్పు తీసుకొస్తాడు, నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేస్తాడు అనే దాని మీదనే, దానిపైనే మా టార్గెట్ ఉంటుంది, మా లక్ష్యం ఉంటుంది. దీనికి అడ్డంకిగా మేము 100 మంచి పనులు చేసినా, ఒక చిన్న చెడ్డ పని ఎక్కడైనా పొరపాటు జరిగినా కూడా మాకు ఈ మేము చేసిన మంచి అనేది కనపడకుండా పోతుందనే భయం కూడా మాకుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు కూడా జరగనివ్వం. టీడీపీ పూర్తిగా జీరో ఫ్యాక్షనిజం అనేది కంపల్సరీ అమలు చేస్తాం. ఎక్కడ కానీ ఫ్యాక్షన్ అనేది మొలకెత్తనివ్వము, కఠినంగానే వ్యవహరిస్తాం. ఎక్కడ కూడా మీకు జగన్ గారి స్కీమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే, గ్రామ సచివాలయాల ద్వారానే అభివృద్ధి జరిగే కార్యక్రమం ఉంటుంది, జన్మభూమి కమిటీలు ఉండవు. జన్మభూమి కమిటీల వల్ల ఏమైందంటే అక్కడ అసంతృప్తి అనేది ప్రజల్లో వచ్చేసి బాగా జనం కూడా తిరగబడే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా జనంలో నుంచే కొంతమందిని ఉద్యోగులుగా తీసుకొని గ్రామ సచివాలయం ద్వారానే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందజేసేది ఉంటుంది. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా మేము 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్న జగన్ గారి హామీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికే మేము గత 15-20 రోజుల్లో, అంటే లాస్ట్ 4 వీక్స్లో మేము సర్వేలు కూడా చేయించడం జరిగింది. మా నియోజకవర్గంలో దాదాపు 6-7 టీఎంసీలు నిల్వ ఉంచేదానికి స్టోరేజ్ కెపాసిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం, లొకేషన్స్ ఐడెంటిఫై చేసాం, సర్వేలు కూడా చేస్తున్నాం. సో అంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, మాకు నీళ్లు కావాలా,
మా రైతులు బతకాలా, మాకు మాకు నిరుద్యోగం ఉంది, వలసలు వెళ్ళిపోతున్నారు, వలసలు ఆపాలా, వలసలు వెళ్ళిన వాళ్ళను వెనక్కి తీసుకొని రావాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు అనంతపురం జిల్లాలో, వాళ్ళందరికీ ఉపయోగం లేని విధంగా కియా లాంటి ఫ్యాక్టరీలు తీసుకొని వస్తే ఇంటర్ డిగ్రీలు తీసిన వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. సో అందులో రోబోటిక్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు బాగా అదే ఇటువంటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మేము కాల్ సెంటర్స్ బీపీఓస్ను టైర్2 టైర్ 3 సిటీస్కి తీసుకొని వస్తే ఒక్కొక్క ఉద్యోగం క్రియేట్ చేసినందుకు ఆ సంస్థకు 1 లక్ష రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో ఈ స్కీమ్ను ఉపయోగించుకునేసి మాకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల్లో ఉన్న బీపీఓస్ను అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలా, తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు క్రియేట్ చేయాలా. మన జిల్లా వాళ్ళే చెన్నైకి వెళ్తూ ఉన్నారు, బెంగళూరు వెళ్తూ ఉన్నారు, హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నారు, నేర్చుకొని కాల్ సెంటర్స్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అటువంటిది వాళ్ళకి ఇక్కడే అటువంటి ఉపాధికి బీపీఓస్ని తీసుకొని రాగలిగితే వాళ్ళు ఇక్కడే ఉండి పనిచేస్తారు. ఆ సంస్థలకు కూడా ఈ మహానగరాల్లో స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వాళ్ళు రెంట్ కట్టాల్సిన పరిస్థితి, అదే అనంతపురం జిల్లాలో 10 రూపాయలు స్క్వేర్ ఫీట్ కంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ మూత వేసిన బిల్డింగ్స్ ఉన్నాయి. అటువంటి వాటిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని వాటిని రెనోవేట్ చేసి ఈ సంస్థలకు అప్పగిస్తాము. అదేవిధంగా కాల్ సెంటర్స్ కావాల్సిన ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాము, పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాము, వాళ్ళకి ఫ్రీ పవర్ అరేంజ్ చేస్తాము. ఇవన్నీ చేసి మా జిల్లాకు 100,000 ఉద్యోగాలు చేసుకోవాలా అనేది మాకు ఒక ఆలోచన ఉంది, జగన్ గారి ఆలోచన అది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.